పెద్దపల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచన. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైందన్న గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. పెద్దపల్లిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రైతు రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ డిమాండ్. అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. జూలపల్లి జూపిటర్ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు. పెద్దకౌల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు. అనంతరం అత్యంత వైభవంగా జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమం. బొంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల పురాతనమైన బావిని పూడ్చి వేయించి అర్ధాంతరంగా నిలిచిపోయిన సిసి రహదారి నిర్మాణాన్ని మెయిన్ రోడ్డు వరకు వేయించాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను కోరిన పలువురు ఎస్సీ కాలనీ వాసులు. పెద్దపల్లి గ్రామంలో మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అత్యంత వైభవంగా ఉట్టి కొట్టే కార్యక్రమం.